సిద్ధం అంటారు ఒకరు, యుద్ధం అంటారు మరొకరు. వై నాట్ 175 అంటారు ఒకరు. వై నాట్ 175 అన్న పిలుపుతోనే అడుగులు ముందుకు వేస్తాం. వై నాట్ పులివెందుల అంటారు మరొకరు. వై నాట్ పులివెందుల. అన్నను గెలిపించొద్దు అంటూ చెల్లెళ్ళు. సొంతం సొంతం నీకా నాకా హేని. జగన్ గుర్తు పెట్టుకో, పవన్ కళ్యాణ్ వంక కూడా చూడలేరని చెప్పండి. ఇదే చెల్లెలు కదా 3200 కిలోమీటర్ల పాదయాత్రలు చేసి ఆ పార్టీని నడిపించిన దాన్ని నేను కదా అని అడుగుతున్నా. ఈ సిద్ధం యుద్ధం పోరులో ఓటర్లు ఏమంటారో చూద్దాం. గత 30 సంవత్సరాలుగా విజయనగరం విశాఖపట్నం జిల్లాల వ్యాప్తంగా వార్తా ప్రసారాలు అందజేస్తూ ప్రతి ఎన్నికలలోనూ రాజకీయ విశ్లేషణతో కూడిన విషయాలను ఎప్పటికప్పుడు మీకు నిష్పక్షపాతంగా అందిస్తోంది వాజీ ఛానల్. 2024 ఈ ఎన్నికల సంగ్రామంలో ప్రతి నిత్యం జరిగే రాజకీయ పోరుపై ప్రత్యేక వార్తా రూపంలో మీకందిస్తోంది వాజీ సిద్ధం యుద్ధం. బ్యాలెట్ లో చూద్దాం. రెండు వేల 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బాజీ ఛానల్ ప్రసారం చేస్తున్న సిద్ధం యుద్ధం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా జిల్లాలోని ప్రధాన అంశాలేంటో చూద్దాం. ఈరోజు 31వ డివిజన్లోని ప్రాంతంలో తెలుగుదేశం జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఫస్ట్ పార్టీ అదితి గజపతిరాజు ప్రచారాన్ని నిర్వహించారు. అదేవిధంగా భోగాపురం మండలంలో కూడా ఈరోజు సవర్విల్లి గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడు, ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ ప్రచారాన్ని నిర్వహించారు. ఈ రెండింటిలో తీసుకున్నట్లయితే ప్రధానంగా మొదటి వారు తీసుకున్నట్లయితే 31వ డివిజన్ భగవాన్ నగర్, నటరాజు కాలనీ, పద్మావతి నగర్, గాయత్రి నగర్ ప్రాంతాల్లో కూటమి అభ్యర్థి పోస్ట్ పార్టీ అదితి గజపతిరాజు ఈరోజు ప్రచారాన్ని నిర్వహించారు. ఈమె చేసినటువంటి ప్రచారానికి అనూహ్యమైన స్పందన లభించింది. ఈ దీనికి సంబంధించి ఎవరైతే చూసుకున్నట్లయితే ఆ వార్డు సంబంధించినటువంటి టీడీపీ నాయకులు వేగుంట హరిబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ నేపథ్యంలో ఇంత కూడా ఒక ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో ప్రచారం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని ప్రచారాన్ని హోరెత్తించారు. ఆమెకు ఘనస్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో వారి యొక్క సమస్యలను కూడా, ప్రజల యొక్క సమస్యలను కూడా ఆమె అడిగి తెలుసుకున్నారు. ఇదంతా కూడా కూటమి అభ్యర్థి అయినటువంటి తనను గెలిపించాలని చెప్పి, అదేవిధంగా ఎంపీ అయినటువంటి కలిశెట్టి అప్పలనాయుడిని కూడా గెలిపించాలని చెప్పి ఆమె అభ్యర్థించారు. ఈమెతో పాటు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కావలి గ్రీష్మ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఒక ఉత్సాహభరితమైన వాతావరణంలో ప్రచారం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఇక రెండవ వార్త తీసుకున్నట్లయితే భోగాపురం మండలం సంబంధించినటువంటి వైకాపా కన్వీనర్ ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి, ఆ గ్రామ సర్పంచ్ విజయ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో భోగాపురం మండలంలోని సవర్విల్లి గ్రామంలోని వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు, ఎంపీ అభ్యర్థి అయినటువంటి బెల్లాన చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ప్రచారం జోరుగా సాగిందని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా వైసీపీ కార్యకర్తల్లో ఒక ఆనందోత్సవాల మధ్య ప్రచారం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఈ సందర్భంగా వారిద్దరూ కూడా మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తప్పనిసరిగా గెలిపించాలి, మళ్ళీ 5 సంవత్సరాలు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు కావాలంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే సీఎం కావాలి అని చెప్పి చంద్రబాబు మాటలను నమ్మవద్దని చెప్పి ఒక పక్క స్థానిక ఎమ్మెల్యే వైకాపా అభ్యర్థి బడుకొండ అప్పలనాయుడు, ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో దయచేసి ఎవరు కూడా కూటమి అభ్యర్థికి ఓటు వేయొద్దని చెప్పి ఆయన చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో ఇక్కడ ఉప్పాడలో కూడా మంచి వాతావరణంలో ఇక్కడ ప్రచారం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఇక రాష్ట్రానికి తీసుకున్నట్లయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చినట్లయితే, తెలుగు కూటమి ప్రభుత్వం కానీ వచ్చినట్లయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఈరోజు జరిగినటువంటి ఉండి సమైనటువంటి ప్రజాగాలం సభలో ఈరోజు ఆయన పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీపై దుమ్మెత్తి పోశారు. జగన్మోహన్ రెడ్డి వచ్చినట్లయితే, సైకో జగన్ కానీ వచ్చినట్లయితే రాష్ట్రం అధోగతి పాలవుతుంది, ఇప్పటికే 5 ఏళ్ళు కూడా చాలా నష్టపోయాం, దయచేసి మీరందరూ కూడా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో
కూటమి అభ్యర్థిని గెలిపించాలని చెప్పి ఆయన అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో ఉండిలో ఉన్నటువంటి కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజును తప్పనిసరిగా గెలిపించాలని చెప్పి ఆయనపై ఎంత దాడులు జరిగాయో మీరందరూ కూడా గ్రహించాలని చెప్పి చంద్రబాబు పిలుపునిచ్చారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కానీ వచ్చినట్లయితే ఎన్నో భూ ఆక్రమ దందాలు కూడా జరిగే అవకాశం ఉంది, దయచేసి అలాంటి తప్పును చేయొద్దని చెప్పి ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఒక ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో ప్రజాగళం సభ జరిగిందనే మనం చెప్పుకోవచ్చు. ఇది దీని సమయటువంటి విశ్లేషణ. మరింత విశ్లేషణ ఎస్కోట్ నియోజకవర్గంలోని ఎన్నికల ప్రచారం ఏ విధంగా జరుగుతుందన్న విశ్లేషణ, దానికి సంబంధించి వెలమ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ నెక్కల నాయుడుబాబు గారు మన స్టూడియోకి రానున్నారు. అది బ్రేక్ తర్వాత ఆ విశ్లేషణ ఏంటో చూద్దాం. సిద్ధం యుద్ధం కార్యక్రమానికి పునఃస్వాగతం. ఎస్కోట నియోజకవర్గ పరిధిలోని మరింత విశ్లేషణ అందించడానికి మన స్టూడియోకి వెలమ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ నెక్కల నాయుడుబాబు గారు మన స్టూడియోకి వచ్చారు. నాయుడుబాబు గారు నమస్తే అండి. నమస్కారం. నాయుడుబాబు గారు, మీరు వెలమ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్గా పనిచేస్తున్నారు, అయితే మీ సామాజిక వర్గానికి ఎలాంటి న్యాయం చేశారు, మీ పదవీ కాలంలో ఎలాంటి న్యాయం చేశారు? సుమారుగా నాకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఏవైతే 56 కార్పొరేషన్లు కుల కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందో అందులో నాకు కూడా కార్పొరేషన్ చైర్మన్ కొప్పల వెల్మ రాష్ట్ర కార్పొరేషన్గా నన్ను నియమించడం జరిగింది. అయితే నియమించిన దగ్గర నుంచి కూడా కార్పొరేషన్స్కి ఫండ్స్ అయితే ఏమి డెలిగేట్ చేయలేదు, కానీ కార్పొరేషన్ల ద్వారాగా రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఇంప్లిమెంటేషన్ చేసిందో 56 కార్పొరేషన్ల ద్వారాగానే ఈ వాళ్ళకి ఆ కార్పొరేషన్లో ఉన్నటువంటి ఆయా సామాజిక వర్గాలన్నిటికీ కూడాను ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో మేము మా వరకు కూడా మా పరిధిలో ఉన్నటువంటివి ఏవైనా సాధారణంగా మేము ఏదైనా మీటింగ్లకి వెళ్ళి ఏ జిల్లా అయినా వెళ్తే మాకు వచ్చినటువంటి గ్రీవెన్స్ ఏంటంటే మేము ఈ సంఘాలు కొప్పలవెల్మ సంఘాలు ఆ జిల్లాల వైద్యు కానీ నియోజక వైద్యాలు కానీ ఉంటాయి, దాంట్లో మాకు ఏదైనా కమ్యూనిటీ భవనాలు కావాలని లేకపోతే కళ్యాణ మండపాలు కావాలని కానీ వింతలు వస్తూ ఉంటాయి. దాంట్లో భాగంగానే విశాఖపట్నంలోని మా కుల పెద్దలందరూ కూడా వారు చెప్పడం జరిగింది ఒక కళ్యాణ మండపం కావాలనిసిని. సో దానికి సైట్ కావాలనిసిని వారు అడిగారు. ఆ సైట్కి మేము పెద్దలు సుబ్బారెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది మా కమ్యూనిటీ పెద్దలందరినీ. వాళ్ళు వెంటనే సుబ్బారెడ్డి గారు ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని కలెక్టర్ గారికి ఫైల్ పంపించడం, ఒక సైట్ కూడా ప్రతిపాదన చేయడం, దానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి జరిగింది. అది కూడా ఇంక మధ్యలో వెంటనే ఇమీడియట్లీగా మేము తక్కువ కాలంలోనే అడిగాము, వెంటనే రెస్పాండ్ అయ్యి ఖచ్చితంగా కుల కార్పొరేషన్కి అవసరం కూడా నని చెప్పి వారు చెప్పడం, అది ఇంకా ఇప్పమోపా అయిపోయే పరిస్థితుల్లోనే ఉంది. ఈ ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా అది అలర్ట్ చేస్తారు. సాధారణంగా రాష్ట్రం అంతటా కూడా మా వరకు వచ్చినటువంటి గ్రీవెన్స్లు అయితే ఇవే ఉంటాయి. ఇంకా సంక్షేమం అనేది జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ అందించేస్తున్నారు. సో దానివల్ల ప్రత్యేకంగా ఇది నాకు కావాలండి అనేసి అనేది లేదు. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేశారు, విదేశీ విద్యార్థులు. అంటే ఒక ఎమ్మెల్యే స్థాయి నాయకులు మీరు, ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే నెక్కల నాయుడు బాబు గారు అంటే ఒక ఎమ్మెల్యే స్థాయి నాయకులు, అయితే కేవలం కార్పొరేషన్ చైర్మన్గానే చెప్పి మొత్తం మీలాంటి నాయకులు అందరూ కూడా కార్పొరేషన్ చైర్మన్గానే నియమించారని చెప్పి ఒక వాదన అయితే వినిపిస్తుంది. ఆ విషయంపై మీరు ఏమంటారు? అవును సంతోష్, కరెక్ట్ మీరు చెప్పింది. జనరల్గా నేను 1999 నేషనల్ కాంగ్రెస్ పార్టీలో నాకు బీఫార్ అవ్వడం జరిగింది. అన్ఫార్చునేట్లీ బీఫారం దోనరాజ సత్యనారాయణ గారి ఇంటి దగ్గర జరిగి బీఫారం కొట్టి పూడి మంగపతిరావు అని అతను కూడా నాకు బంధువు, ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆ టైంలోనే పార్టీ కూడా ఓడిపోయింది. సెకండ్ టైము మళ్ళా 2004 కూడా
నా అభ్యర్థిత్వాన్ని పరిశీలన తీసుకొని మళ్ళా అనౌన్స్ చేశారు. మళ్ళీ 5,000 లోపు ఓటర్స్కి అందరికీ కూడా పార్టీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం మీద ఆ రోజు కూడా అప్పటి నుంచి నియోజకవర్గంలో నేను సర్వీస్ అప్పుడు ఉత్తరాపల్లి, తర్వాత బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత ఎస్కోట్కి వచ్చింది. అప్పుడు మాకు కోటపాడు మండలం అవన్నీ కూడా ఉండేవి, అవన్నీ కూడా పక్కకు పోయినాయి. సో ఎస్కోట్ వచ్చిన తర్వాత అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో అయితే నాకు ఏది కూడా న్యాయం జరగలేదు. వైఎస్ఆర్ పార్టీని నమ్ముకొని ఆ రోజు విజయమ్మ గారి సమక్షంలోనే నేను జాయిన్ జరిగింది కొత్త వలసలో భారీ బహిరంగ సభలో. సో అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అయితే నాకు మంచి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఈ మనం విజయమ్మ గారు ఓడిపోయిన దానికి ఒక సమీక్ష పెట్టారు విశాఖపట్నంలో. ఆ సమీక్షలో అందరినీ అభ్యర్థులందరినీ అడిగారు మీరుంటారా, ఎందుకంటే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేసింది, అందరూ భయపడిపోయారు ఏమైపోద్ది ఏమోనని. నియోజకవర్గానికి మీరు ఇన్ఛార్జిగా ఉండండి అని సార్ అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు ఉండని చెప్పేశారు, దండం పెట్టేశారు పోటీ చేసిన అభ్యర్థితో పాటు. సో అప్పుడు నన్ను అడిగారు పెద్దలు, సాంశివరాజు గారు మా గురువు గారు కూడా ఉన్నారు, ఉండేటప్పుడు నన్ను అడిగారు అన్న నువ్వు ఉంటావా అని. అంటే మీ ఇష్టం, మీరేం చెప్తే నేను చేస్తానన్న అన్నారు, నిన్నే నియమిస్తున్నాను అనేసి చెప్పారు. అంటే నాయుడుబాబు గారు ఇంకో విషయం, అంటే మీరే కాకుండా అంటే రాజకీయ ఎవరైతే ఉన్నారో, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ పదవులు ఇచ్చారని చెప్పి ఒక పక్క ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అంటే మొత్తం మీరే కాకుండా కార్పొరేషన్ చైర్మన్ అందరూ కూడా ఒక రాజకీయంగా నిరుద్యోగ నిరుద్యోగ రాజకీయాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ పదవులు ఇచ్చారని చెప్పి ఒక ఆరోపణ ఉంది. ఓకే, ఏంటి దానిపై మీ కామెంట్ ఏంటి? జనరల్గా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం వాళ్ళకి చేతగాలనటువంటి పని, చేతనైనటువంటి పని మా ముఖ్యమంత్రి గారు చేశారు. ఏ పార్టీలోనైనా సరే రాజకీయ నిరుద్యోగులు చాలామంది తెలుగుదేశంలో కోకళ్ళు ఉన్నారు, బీజేపీలోనూ ఉన్నారు, కమ్యూనిస్ట్ పార్టీలోనూ ఉన్నారు, అన్ని పార్టీల్లో ఉన్నారు. ఎవరికి రాజ్యాంగ హోదా కలిగినటువంటి పదవులు ఏ ప్రభుత్వంలోనే గత నాయకులు ఇచ్చారు? ఈరోజు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఇచ్చారు. రాజకీయ నిరుద్యోగులు అంటే వాళ్ళ ఇంపార్టెన్స్ని పెట్టి ఆ కులానికి ప్రాతిపదికగా ఈ నాయకుడు ఇంపార్టెంటు, వాళ్ళకి సముచితమైనటువంటి గౌరవం ఇవ్వాలి. ఇప్పుడు నేను కంటిన్యూగా ఎమ్మెల్యేని ఆస్పిరెంట్ని ఎమ్మెల్యే ఆస్పిరెంట్ని నేను అనుకుంటున్నాను. సో నేను అనుకునేది నాకు ఇప్పుడు కూడా అది రావట్లేదు, ఎవరికో ఒకరికి వస్తుంది, నా అదృష్టం బాగోలేకో లేకపోతే ఇంకోటం. కానీ నా ఈ సమాజంలో ఆ ఎమ్మెల్యే స్థాయి క్యాండిడేట్లకు కూడా ఐడెంటిఫై చేసినటువంటి మొట్టమొదట భారతదేశ చరిత్రలోనే అది జగన్మోహన్ రెడ్డి గారే అవుతారు. ఎవరు ఏదైతే అనుకునేయండి, ఈరోజు రాజకీయ ఎంప్లాయ్మెంట్ అనేది 56 129 కులాలను ఐడెంటిఫై చేసి 56 కుల కార్పొరేషన్లు ఇచ్చినటువంటి ఏకైక చరిత్ర ఉన్న పార్టీ వైఎస్ఆర్ పార్టీ, ఇంకెవ్వరికీ లేదు ఆ చరిత్ర. ఇది చరిత్రను తిరగరాశారు. అది చంద్రబాబు నాయుడు గారికి అప్పట్లోనే గత 5 సంవత్సరాలు కానీ అతను 14 సంవత్సరాలు పరిపాలన అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు గౌరవించలేకపోయారు అనేది నేను ప్రశ్న వేస్తున్నాను వాళ్ళని. అది వాళ్ళు తేల్చి చెప్పాలి ఎలక్షన్లలో, ఏదో అబద్ధాలు చెప్తున్నారు తప్పించి. ఈ ఈ వర్డ్కి మీరు అడిగిన దానికి నా సూటైన సమాధానం అయితే వైఎస్ఆర్ పార్టీయే సామాజిక న్యాయం చేసింది, ఇంకే పార్టీ చేయలేదు. తర్వాత సార్, ఎస్కోట్ నియోజకవర్గంలోని వైసీపీ ఎమ్మెల్యే ప్రస్తున్నటువంటి అభ్యర్థి, వైసీపీ అభ్యర్థి కొడబండి శ్రీనివాసరావు గారి ప్రచారం ఏ విధంగా జరుగుతుంది? చాలా బాగా కష్టపడుతున్నాడు. ఏదైతే తూచా పార్టీ సూచన చేసిందో పార్టీ మేరకు గడప గడపకి కూడా ఈ ఈ రాష్ట్రంలో టాప్ 5లోని ఎస్కోట్ నియోజకవర్గమే ఉంటుంది. అహర్నిశలో కూడా శక్తి వంచన లేకుండా చక్కగా కష్టపడుతున్నాడు. ప్రతి ఇంటింటికి కూడా తిరిగి ఓటర్స్ని కలిసి, ఈరోజు కడుబండి శ్రీను తెలియలేనటువంటి వాళ్ళు ఓటర్ అయితే లేరు. కోల లలిత కుమార్ని చూస్తే కొంతమంది తెలియదని అనుకోవచ్చు, ఎందుకంటే ఆ వాళ్ళ తాతగారి దగ్గర నుంచి వాళ్ళు చాలా కాలం ఆ నియోజకవర్గంలో ఉన్నారు. కానీ డోర్ స్టెప్కి వెళ్ళినటువంటి వ్యక్తి నేను వెళ్ళాను. అప్పుడు ఎమ్మెల్యేగా ఉండి ఖచ్చితంగా కడుబండి శ్రీనివాసరావు గారు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు, పార్టీకి జమ్ పోసినట్లే. ఇప్పుడు అంటే గత 5 సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వం కాలంలో ఎంత మేరకు మన ఎమ్మెల్యే సమైనటువంటి నిధులతో ఎంత మేరకు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు? జనరల్గా ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా పార్టీ చెప్పినటువంటిది గ్రామాల్లోని. గాంధీ గారు ఏదైతే గ్రామ స్వరాజ్యం రావాలని సరే ఆ రోజు మనం కళ్ళకనేది మనం చదువుకున్న ద్వారాగా విన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ఎమ్మెల్యేల ద్వారాగా గ్రామ స్వరాజ్యాలు ఏర్పడ్డాయి. గ్రామ స్వరాజ్యం ఏ విధంగా ఏర్పాటైందన్నదని ఒక గ్రామ సచివాలయం, రైతులకు కావలసినటువంటి మౌలిక వసతులు, వాళ్ళందరూ మీటింగులు పెట్టుకోవడానికి, వాళ్ళకి కావలసినటువంటి వనరులు అన్నిటికీ కూడా చేకూర్చడానికి రైతు భరోసా కేంద్రాలు, ఇంకా చిన్న చిట్కా బీపీ కానీ షుగర్ కానీ ఏవైనా సరే ఉంటే
మరి వాళ్ళందరికీ కూడా ఒక చిన్న హాస్పిటల్ ప్రతి గ్రామానికి కూడా ఒక వెల్నెస్ సెంటర్స్ అనేది నిర్మాణం చేయడం జరిగింది అనమాట. ఇంక తర్వాత ప్రతి సచివాలయం పరిధిలోని 20 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే గారికి మంజూరు చేయడం జరిగింది. దాని ద్వారాగా ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు కానీ డ్రైనేజెస్ కానీ అన్ని వసతులు కూడా ఈరోజు సమకూర్చుకోగలిగాం. ఇది అభివృద్ధి. మా కాన్స్టిట్యూన్సీలో 125 పంచాయతీలు ఉన్నాయి. 125 పంచాయతీలకి కూడా మాకు ఉన్నటువంటి ఈ ప్రతి సచివాలయం పరిధిలోనూ కూడా 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే అది కాకుండా సుమారుగా 210 కోట్ల రూపాయలతో మా నియోజకవర్గానికి ప్రతి ఇంటింటికి కొళాయి అనేది ఎమ్మెల్యే గారు గౌరవ ముఖ్యమంత్రి గారిని అభ్యర్థిస్తే వారు ఇవ్వడం జరిగింది. చాలా గ్రామాల్లో ఇప్పుడు ఇంటింటికి కూడా కొళాయిలు కూడా వస్తున్నాయి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళా ప్రతి ఇంటింటికి కూడా ఆ నిధులు ఉపయోగించి ఇంటింటికి కూడా కొళాయి ఇస్తుంది. మాకు శృంగవరపుకోట నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కూడా తాగునీటి సమస్య లేకుండా తీర్చగలుగుతారు. అది ఎమ్మెల్యే గారి తాలూకా కృషి. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 2006 సంవత్సరంలో 1000 ఎకరాల పైనే జిందాల్ పరిశ్రమకు భూములను సేకరించారు. ఈ నేపథ్యంలో జిందాల్ పరిశ్రమ నత్తనడకనే ఉంది, అసలు పనులు జరగలేదు అని చెప్పి ఒక పక్క ప్రజలు చెప్తున్నారు, ప్రతిపక్ష నాయకులు కూడా చెప్తున్నారు. ఏంటి 5 ఏళ్లలో ఆ పరిశ్రమ ఎంతవరకు పనులు జరిగాయి అంటారు? అసలు జరిగాయా జరగలేదా ఏంటి అంటారు? ల్యాండ్ అయితే మీరు చెప్పిన రోజుల్లో ఎక్విజిషన్ అయితే తీసుకున్నారు. తీసుకోవడం వాస్తవం, దానికి చుట్టూ కాంపౌండ్ వాల్ పనులు మాత్రమే జరిగాయి. తర్వాత మరి ఆ తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ రావడం, ఇవన్నీ రకరకాలుగా చేంజింగ్స్ అవ్వడం, అతను టోటల్గా దాని మీద పట్టించుకోకుండా వదిలేయడం, ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. అయితే మా ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జిందాల భూములు ఏవైతే తీసుకున్నారో దాంట్లో మా ఎమ్మెల్యే గారు కానీ జిల్లాలో ఉన్నటువంటి నాయకులు పెద్దలు సత్యబాబు గారు కానీ మా జడ్పీ చైర్మన్ గారు మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు చిన్నసేని గారు కానీ వీళ్ళు గవర్నమెంట్కి అప్పీల్ చేస్తే ఆ ల్యాండ్లో ఏదో ఒకటి ఆ నియోజకవర్గానికి బాగా ఉపయోగపడేటట్లు చెయ్యాలిందని ఎంఎస్ఎంఈ యూనిట్స్ తీసుకురావడానికి ఆల్రెడీ ఒక ప్రపోజల్ తయారు చేయడం కూడా జరిగింది. అది ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ అవుతుంది. రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అక్కడ ఉన్నటువంటి మా నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతకి పెద్ద ఎత్తున అక్కడ అవకాశాలు రావడానికి పుష్కలంగా ఒక ప్రణాళిక అనేది చేయడం జరిగింది. అది అక్కడ 1000 ఎకరాలు కూడా అందరికీ అక్కడ ఉన్నటువంటి ట్రైబుల్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ చదువుకున్నటువంటి వాళ్ళకి కానీ అందరికీ కూడా ఉపాధి కలిగేటట్లు యూనిట్లు అక్కడికి తేవడానికి ప్రపోజల్ జరిగింది. అది ముఖ్యమంత్రి గారు చేస్తామని కూడా చెప్పారు. అంటే ప్రపోజల్ జరిగింది కానీ ఇంతవరకు 5 ఏళ్ళు అయితే మాత్రం పని ఏ పని జరగలేదు. అంటే పని అంటే ఈ మధ్యలో కదా వచ్చింది. ఈ మధ్యలో ఉన్నటువంటిది ఇక్కడ ఒక తీసుకువెళ్ళడం, ఇగో ఇంత 1000 ఎకరాలు ఇక్కడ ఉంది కాబట్టి మనకి రాజధాని కూడా ఇక్కడికి వస్తుంది అనేసి తెలుసుకోవడం, సరే అక్కడైతే ఎంఎస్ఎంఈ యూనిట్లు ఖచ్చితంగా అవసరం కాబట్టి ఆ నియోజకవర్గానికి అనేసి చెప్పడం, ఎమ్మెల్యే గారు మళ్ళీ చెప్పడం, మళ్ళీ దాని మీద ఇమీడియట్లీగా చేయడం, ఒకేసారి జరిగిపోవు కదా, వీటిలంటికి ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతుంది అనమాట. ఆ ప్రక్రియలో ఉంది, ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అసలు ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేస్తారేమో అనేటటువంటిది మేమందరం అనుకున్నాము. సో మరి ఎన్నికలు సమీపించడంలోని ఆ ప్రక్రియ ఖచ్చితంగా అక్కడికి వస్తుంది. అందులో మాత్రం అది వైఎస్ఆర్ పార్టీ చేయగలదు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే చేయగలరు. నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్నటువంటి మరో సమస్య చూసుకున్నట్లయితే రైవాడ, తాటిపూడి రిజర్వాయర్లు ఉన్నాయి. ఆ రిజర్వాయర్లకు సంబంధించి సాగునీటి అంటే ఏదైతే నీరు ఆయకట్టు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నీరు సక్రమంగా అందడం లేదని చెప్పి ఒక ఆరోపణ. అంటే మొదటి పంట కొన్ని చివరిగా ఉన్నటువంటి గ్రామాలకు వెళ్ళటం లేదని చెప్పి ఆరోపణ, రెండో పంటకైతే అసలు రాలేదని చెప్పి ఒక ఆరోపణ అయితే ఏంటంటారు? అది సమస్య పరిష్కారం అవుతుందా అవలేదా లేకపోతే అవుతుంది? అసలు యాక్చువల్ గా అన్యాయం రైతులకు జరిగిందంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది. రైవాడ చేయడము, రైవాడలోని ఒక దేవరాపల్లి చీరికాడ కొన్ని లోతట్టు ప్రాంతాలకు మాత్రమే ఇచ్చింది యాక్చువల్గా. అది మాకు మా మండలం వ్యాపార మండలం కూడా దానికి సంబంధించే ఉంటుంది. విశాఖపట్నానికి అది తాగునీరు కింద ఉపయోగించుకున్నారు కాబట్టి ఆ తాగునీటి జలాల కింద రైవాడ ఉపయోగిస్తూ కొంతవరకు కూడా రైతులకి అక్కడికి వెళ్తుంది, మీదకి మాకు రావట్లేదు. ఒక ఏదైనా రావాలంటే వ్యాపార మండలం వరకు దాన్ని ఆ సర్ప్లస్ వాటర్ అంతా కూడా ఇవ్వచ్చు అనమాట. ఎందుకంటే స్టీల్ ప్లాంట్కి ఒక కాలు వెళ్ళింది. సో ఇది అంతవరకు ఇవ్వచ్చు. ఇంకా తాటిపూడి ఉన్నదంటే తాటిపూడి ఇప్పుడు జామి మండలాల నుంచి
చాలా వరకు ఎస్కోట మండలం వరకు కూడా ఆల్రెడీ ఇస్తున్నారు. వాటర్ స్టోరేజ్ని పెట్టి రైతులకు ఇవ్వడం జరిగింది. రెండో పంటకు రాలేదని చెప్పి ఆరోపి రెండో పంట కంటే బహుశా మరి మనం జనరల్గా పంటకు అయితే కొన్ని శివారు గ్రామాలకు రావాలని చెప్పి అంటే శివారు గ్రామాల కంటే ఒకవేళ ఏమైనా ఛానల్స్ అవన్నీ ఏమైనా పుడుకుపోయి ఏదైనా వదిలినప్పుడు వెళ్ళకపోతే అది ఇబ్బంది తప్పించి వాటర్ అయితే పుష్కలంగా ఈ ప్రభుత్వంలోని విడిచిపెట్టడం జరుగుతుంది. అది వినియోగించుకోవడం పూర్తిగత పనులు చేయట్లేదని చెప్పి ఆరోపిస్తున్నారు. సరైనటువంటి పూర్తిగత పనులు సక్రమంగా సరైన సమయంలో చేయకపోవడం వలన ఈ నీరు అనేది రావట్లేదని చెప్పి రైతులు ఆరోపిస్తున్నారు. అటు జనరల్గా ఏంటంటే పూర్తిగత పనులు ఉన్నాయనుకోండి, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇది సాగునీరు కాబట్టి త్రాగునీరుకి రైవాడ నుంచి మన కార్పొరేషన్కి వెళ్తుంది, అది నిరంతరం ఒక కార్పొరేషన్ కాబట్టి ఒక బడ్జెట్ ఉన్నది. పూడికి తీస్తా అది ఆ కాలువల్లో కొంతమంది లష్కర్లను పెట్టి తీస్తూ ఉంటారు అన్నమాట. అది ఎందుకంటే త్రాగునీరు మనకి ఇంపార్టెంట్ కదా, ఫస్ట్ ప్రాణం నిలబడాలంటే త్రాగునీరు అవసరం, సెకండరీ మళ్ళీ వ్యవసాయానికి. సో ఇక్కడ వ్యవసాయానికి పూడికి తీతల సమయంలో వచ్చేటప్పుడు ఒక్కొక్కసారి అకాలంగా వర్షాలు పడిపోవడం కానీ లేకపోతే ఇంకేమైనా సరే చేయడానికి సహకరించుకోవడం కానీ ఇటువంటివి చిన్న చిన్న ల్యాప్సెస్, మరీ అంత పెద్ద పంట కాలువలకి ఏమున్నది, వాటర్ ఫోర్స్కి వెళ్ళిపోతే అన్ని కొట్టుకెళ్ళిపోతాయి. కానీ తాగునీటి దగ్గర అలక్క మరొక సమస్య ప్రాజెక్టులకు సంబంధించి, అంటే వీటిని విశాఖకు రెండు రిజర్వాయర్లకు సంబంధించినటువంటి నీటిని కూడా విశాఖకు తరలిస్తున్నారు, కంపెనీలకు అమ్ముకుంటున్నారు వాటిని. కాబట్టి ఇది ఎప్పుడో ఉన్నటువంటి ప్రతిపాదన, దీన్ని పూర్తి స్థాయిలో సాగునీటి ప్రాజెక్టులుగా వీటిని చేయాలని చెప్పి రైతులు కోరుకున్నటువంటి నేపథ్యంలో మన వైసీపీ ప్రభుత్వంలో ఏంటి ప్రతిపాదన ఏం చేస్తారా అంటారు. అంటే ఇప్పుడు ఇది ఎలాగొచ్చిందంటే, ఇక్కడ మన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు మన బంధువులు మన కుటుంబాలు మైగ్రేట్ అయిపోయి విశాఖపట్నంలో వెల్ సెటిల్డ్ అవుతున్నారు. వాళ్ళకి తాగునీరుకి మనం చూస్తామా, వ్యవసాయ రంగం మీద మనం బతుకున్నటువంటి వాళ్ళకి కంప్లీట్గా వ్యవసాయానికి ఇస్తామా? మనం ఒకవేళ అవన్నీ కూడా బంద్ చేస్తే మన బంధువులు మన వాళ్ళే అక్కడ ఇబ్బంది పడే పరిస్థితి, తాగునీటికి ఇవ్వకపోతే చనిపోయే పరిస్థితి. ఇక్కడ ఇవ్వకపోతే రైతులందరూ కూడా మా నీరు అక్కడ పట్టుకెళ్ళిపోతున్నారు అని అంటారు. ఈ సంపద మందే ఆ సంపద మందే, కాకపోతే ఏమిటి అంటే సఫిషియెంట్గా రిజర్వాయర్ నిండా నీళ్లుంటే రెండు సమస్యలు మనం ఓవర్కమ్ అయిపోతాం. ఒకవేళ వర్షాలు ఏమైనా సరే తక్కువ పడితే కొంత వ్యవసాయ తాగునీటికి మొదటి ప్రాధాన్యత ఇస్తాం, రెండో ప్రాధాన్యత ఇది. ఇప్పుడు నెక్స్ట్ పోలవరం ప్రాజెక్ట్ అయింది అనుకోండి, వచ్చేస్తే ఈ సమస్యలన్నిటికీ కూడా అది ఒకటే పరిష్కారం, సుజల శ్రవంత్. సుజల శ్రవంత్ మనకు వచ్చేస్తుంది డెఫినెట్గా. ఆల్రెడీ మా భూముల మీద నుంచి కూడా ఆల్రెడీ మాకు కాలువలు తవ్వడానికి ప్లాన్ చేసేసారు, స్టోన్స్ వేసేసారు, అన్నీ అయిపోయినాయి. దురదృష్టవశాత్తు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అనుకున్న ఫండింగ్స్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వట్లేదు. ఆ ఇవ్వకపోవడం వల్ల ఇటువంటివన్నీ కూడా జాప్యం జరుగుతుంది, లేకపోతే ఎప్పుడో వైఎస్ఆర్ పార్టీ టైంలో జగన్మోహన్ రెడ్డి టైంలోనే కంప్లీట్ కావాల్సింది అనమాట. ఇప్పుడు నియోజకవర్గంలో ప్రధాన సమస్య, ఆరు గిరిజన గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటిని మైదాన ప్రాంతంలోనే ఉంచేశారు. ఐటీడీఏ సబ్ ప్లాన్లో వీటిని చేర్చకపోవడం వలన గిరిజనులకు వాటి యొక్క గిరిజన సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు అందట్లేదని చెప్పి గిరిజనులు ఆరోపిస్తున్నారు, ఆ విధంగా కూడా వ్యక్తం చేస్తున్నారు. అది ఆ సమస్యను పరిష్కరించలేదని చెప్పి యాక్చువల్గా సంతోష్ గారు మీరు చెప్పింది కూడా మా దృష్టిలో ఉంది. ఎందుకంటే ఇప్పుడు మా దారపర్తి గ్రామం అనే సార్ దారపర్తి గ్రామం కానీ ఇప్పుడు దానికి అనుకునే విలేజ్లు ఉన్నాయి. అలాగే ఎక్స్పెషలీ ఇంకా మీకు తెలియలేనటువంటి విషయం, మా కొత్త వలసలో కూడా అప్పన దొరపాలెం ఉంటుంది, అప్పన దొరపాలెం పంచాయతీల్లో కూడా సేమ్ సమస్య. వాళ్ళకి ఎస్టీ వాళ్ళు అందుకున్నటువంటి బెనిఫిట్స్ కానీ అందులో లేవు. యాక్చువల్గా మీరు చెప్పినటువంటి దాంట్లో కలపాలి, అది ఐటీడీఏలో కలపాలి, ఐటీడీఏకి కలపాలి. ఇది ప్రపోజల్ ఆల్రెడీ ఎక్కడో టెక్నికల్ ప్రాబ్లం ఉంది దీనికి. వాళ్ళు ఏమంటారంటే అది మామూలుగా ప్రాంతంలోనే ప్యూర్లీ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటివి కాకుండా ఒక కొత్త వలసలో ఒకే దాన్ని సపరేట్గా ఐటీడీఏలో కలపడానికి అవ్వదు అని చెప్పి అక్కడ ఒకప్పుడు సిఫార్సు చేస్తే వాళ్ళు ఏదో అక్కడ చెప్పడం జరిగింది అనమాట. ఇది పర్టికులర్గా గవర్నమెంట్ దృష్టిలో పెట్టి నెక్స్ట్ టైం అయినా సరే ఐటీడీఏ పరిధిలోకి వచ్చేటట్లును చేపిస్తాం. ఎమ్మెల్యే గారి నోటీసులు కూడా పెట్టడం జరిగింది, అది వెంటకి వెంటనే అయిపోతుంది. కొన్ని చాలా వరకు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఓకే సార్, ఫస్ట్ మరో ప్రశ్న చూసుకున్నట్లయితే డబుల్ లైన్ రైల్వే లైన్ అనేది డబుల్ రైల్వే లైన్ మన ఎస్కోట్ నియోజకవర్గ పరిధిలోనే ఉంది. ఈ నేపథ్యంలో అరకు నుంచి రాజమండ్రి, అరకు నుంచి విజయవాడ వెళ్ళడానికి ఒక ప్యాసింజర్ రైలును ఏర్పాటు చేయాలని చెప్పి ఒక అది కూడా ప్రజల్లో ఉన్నటువంటి వాదన. ఈ ఈ సమస్యను మీరు ఎలా తీసుకెళ్ళాలంటారు? అంటే లాస్ట్ టైము మనకి రైల్వే కేంద్ర మంత్రి మాకు వ్యాపార్ వచ్చారు,
అప్పుడు వచ్చేటప్పుడు ఈ సమస్యలన్నీ కూడా మేము అడగడం జరిగింది. టూరిజం ప్లేస్ మాకు అరకు అనిసినని. సో దాంట్లో భాగంగా ఆయన ఏం చెప్పారంటే, కొత్త వలసలోని ప్రపంచంలోని నెంబర్ వన్ రైల్వే స్టేషన్స్ అంటే మన దేశంలో ఏవైతే నెంబర్ వన్ రైల్వే స్టేషన్స్ మేము చేస్తున్నామో ఆ జాబితాలోని మీ కొత్త వలస కూడా మేము ఇస్తున్నామని నేను ప్రామిస్ చేయడం జరిగిందనమాట. సో అక్కడి నుంచి ఆ తర్వాత మిగతావన్నీ కూడా గ్రాడ్యువల్గా మేము పెట్టి దాన్ని అభివృద్ధి చేస్తాం. అరకు కూడా ట్రైన్స్ వేద్దాం అంటే, ట్రైన్స్ వేయాలంటే అరకు టనల్స్ ఉన్నాయి, అది ఓన్లీ సింగిల్ లైన్ టనల్స్ ఉన్నాయి, డబుల్ లైన్ కాదు సార్. డబుల్ లైన్ కాదు, ఎందుకంటే ఆ కేవ్స్ నుంచి ఒకవేళ అటు నుంచి ట్రైన్ వచ్చింది అనుకోండి ఐరన్ ఓర్ వేసుకొని, డబుల్ లైన్ వేయడానికి అవకాశం లేదంటారు. డబుల్ లైన్ అంటే చాలా పెద్ద ప్రక్రియ కదా, మళ్ళీ ఆ కొండలు దొలుచుకొని వెళ్ళాలి. అప్పుడు ఏం చేస్తారంటే నీరెస్ట్ ఉన్నటువంటి స్టేషన్ ఇప్పుడు సిమ్లు కూడా ఉంది, సిమ్లు కూడా నుంచి ఆ కేవ్స్ నుంచే వెళ్ళాలి. సో ఇటు నుంచి ప్యాసింజర్ ట్రైన్ వెళ్ళింది అనుకోండి, అటు నుంచి ఐరన్ ఓర్ వేసుకొని వస్తుంది, ఆ నీరెస్ట్ స్టేషన్లోనే అక్కడ ఆపుతాడు అనమాట. అక్కడ ఆపి ఈ ట్రైన్ పాస్ ఆన్ చేసుకొని అప్పుడు మళ్ళీ దీన్ని వదలాలి. సో ఇది యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం అరకు మంచి మన డిసెంటెన్ ప్లేస్ కానీ, సో అది కేంద్ర ప్రభుత్వమే పరిధిలో, అది వాళ్ళు ఏమైనా సరే విస్తరించి డబుల్ లైన్ చెయ్యాలని అంటే 100% అది డబ్బులతో ఖర్చుతో కూడుకున్నది కాబట్టి, అలాగే ఐరన్ ఓర్ కూడా అక్కడి నుంచి వస్తుంది కాబట్టి వేస్తే మంచిదే. అది అది మరి కేంద్ర మంత్రి మరి మోడీ గారి ప్రభుత్వమే ఇటువంటివన్నీ కూడా ఎక్కడెక్కడ డెవలప్ చేయాలనేది వాళ్ళు నిర్ణయం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నది కూడా కాదు. నియోజకవర్గంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉన్నాయని చెప్పి, వాటిని గుర్తించకపోవడం వలన అన్యాక్రాంతం కబ్జాలు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పి ఒక వాదన ఉంది. టీడీపీ నేతలు అయినండి, జనసేన కాదని కానివ్వండి, ప్రజలు అవనండి ఆరోపిస్తున్నారు. ఏంటంటారు ఈ ప్రభుత్వ భూములు ఎందుకు గుర్తించలేదంటారు? ప్రభుత్వ భూములు గవర్నమెంట్ దృష్టిలో అన్నీ ఉన్నాయి, ఆ ప్రభుత్వ భూములు కూడా ప్రజల చేతుల్లో ఉన్నాయి తప్పించి ఎక్కడ కూడా ఐడియల్గా ఎక్కడ కూడా ఏమి లేవు. ఎందుకంటే దానికి రైతుల దగ్గర ఉన్నటువంటివి సరైన పత్రాలు ఇప్పటికే కూడా లబ్ధాలు పొందలేకపోతున్నారు. అందుకనే ఇటువంటి ప్రాబ్లమ్స్ సమస్యలు ఉన్నాయని చెప్పి మా ముఖ్యమంత్రి గారు రీసర్వే అనేది ఈ స్టేట్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రీసర్వేలోని ఎవరికి లేకపోయినా ఎవరు సాగులో ఉన్నా సరే పక్కాగా వాళ్ళందరికీ కూడా టైటిల్ డీడ్ ఇచ్చేటటువంటి కార్యక్రమం నెక్స్ట్ జరుగుతుందన్నమాట. ఇది ఎవరు అన్యాక్రాంతం చేయడానికి ఇప్పుడు ఎవరు అమాయకులు కాదు కదా అసలు, అంటే ప్రభుత్వం మీకు గుర్తించకపోవడం వలన ఆల్రెడీ ప్రభుత్వ భూములు గుర్తించారు. కొండ శివార్ల వరకు కూడా ఏ రైతు ఎవరు సాగులో ఉన్నాడో ఎవరు ఏంటి పరిస్థితి అనేదని 100% గుర్తించడం జరిగింది. కానీ ఆ రైతులకి టైటిల్ డీడ్స్ తెచ్చుకోలేదు, వాడికి తెలియక ఇది నా భూమే కదా నాకు ఉంటే ఏంటి లేకపోతే ఏంటని. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు రైతులకి ఇన్పుట్ సబ్సిడీ ఇవన్నీ ఇస్తున్నారు కదా టైటిల్ డీడ్ ప్రకారంగా, ఇప్పుడు ఎంఆర్ఓలను వాళ్ళని కూడా అప్రోచ్ అయ్యి అయ్యాగో మాది ఇంతకాలం నుంచి ఉంది కాబట్టి మాకు ఈ పట్టా ఇవ్వండి చెయ్యండి అని ఇప్పుడు అడుగుతున్నారు. ఇప్పుడు అదే రీసర్వేలోని ఇవన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. కబ్జాలు అనేటటువంటివి అయితే నియోజకవర్గంలోని రైతులు ఎవరైనా సరే అమ్ముకొని వాళ్ళు చేస్తే రేట్లు పెరిగితే వాడు దానికి మారుపేరు పెట్టి అడ్మిషన్ అని చెప్పడు, నా భూమి కబ్జా చేసింది అని అంటాడు అంతే, ఇంతకుమించి ఏమీ లేదు, లాంగ్వేజ్ మారుస్తాడంతే. వాడు అమ్ముకున్నది ఎవరో ఒకటి ఏదో రియల్ ఎస్టేటర్ లేకపోతే ఇంకొకరు ఏదో చేసుకుంటారు, ఆ చేసుకున్న దానికి వాడికి ఎక్కువ డబ్బులు వస్తాయి. వాడు అనుకున్నటువంటి ప్రతిఫలం నాకు రాలేదు కాబట్టి వీటి నుంచి జరిగి తిరిగిపోయి నా భూమిని కబ్జా చేసినారని అంటారు అనమాట. ఇంతకుమించి ఏమి లేదు అంతే. గ్రామాల్లో సీసీ రోడ్లు వేస్తారని చెప్పి చెప్తున్నారు. అయితే ప్రధాన రోడ్లు అసలు జరగలేదు నియోజకవర్గంలో, రోడ్లు సక్రమంగా లేకపోవడం వలన ప్రయాణికులు ఎంతో అవస్థలు పడుతున్నారని చెప్పి ప్రయాణికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి ఏంటంటారు? అంటే సీసీ రోడ్లు కాకుండా సీసీ రోడ్లు కాకుండా లింక్ రోడ్లు అన్ని కూడా మా నియోజకవర్గంలో కనెక్టివిటీ అనేది కంప్లీట్గా ఉన్నాయి. ఎందుకంటే నేను నియోజకవర్గం అంతా తిరిగాను, విలేజ్ టు విలేజ్ కూడా లింక్ రోడ్లు అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి, ఎక్కడ కూడా లేకపోవడం ఉండదు. కడకొండ వరకు కూడా చక్కగా ఉన్నటువంటి మా వ్యాపార మండలంలో ఉన్నటువంటి విలేజ్ల వరకు కూడా మొన్న కొన్ని ఎస్కోట మండలంలో ట్రైబల్ విలేజ్ లేకపోతే ఎమ్మెల్యే గారు ఒక ప్రతిపాదన చేసి దానికి కూడా శాంక్షన్ చేసుకొచ్చారు. పనులైతే ఇంకా శిక్కారం చుట్టలేదు కానీ దానికి కూడా శాంక్షన్ అయిపోయింది. ఆ గ్రామాలన్నిటికీ కూడా అది ఒకటి దృష్టికి వచ్చింది తప్పించి మిగతాది ఇప్పుడు మా కొత్త వలస అవనాయండి, ఎలకోట అవనాయండి, ప్రాక్టికల్గా వాళ్ళు ఎవరూ అనుకోవడం కాదు. ఎవరైనా వస్తే నేనే వచ్చి చూపిస్తాను అంత కన్సల్ట్ చెప్తున్నాను అనమాట.
అలాగే మరి జామ్ అవునాయండి. లింక్ రోడ్లు ప్రతి దగ్గర కూడా కనెక్టివిటీ అయిపోయి ఉన్నాయి తప్పించి ఇప్పుడు ఎక్కడ కూడా అసలు సమస్య లేదు. ఒక దగ్గర ట్రాఫిక్ కాకపోతే కొద్దిగా ఎలా గిట్టించాడు తిరిగైనా సరే ఏదో సెంటర్కి చేరిపోతాం, అన్ని తార రోడ్లే. సో ఎక్కడైనా ముందు నుంచి బాగా ఉన్నటువంటివి ఏదో మార్మూల్ రోడ్డు ఎక్కడైనా సరే ఆ దృష్టికి రాలేనటువంటిది అయితే రోడ్లు కూడా బాగా ఉన్నాయి. చిన్న చిన్న ఏదైనా ఉంటే అక్కడక్కడ మెయిన్ రోడ్లలోనే ప్రధానంగా ఒకటి అంటే మనకి తాటిపూడి సంబంధించినటువంటి తాటిపూడి దగ్గర నుండి కృష్ణాపురం నీల ట్యాంక్ రోడ్డు అది జీవీఎంసీ రోడ్డు. అవునవును జీవీఎంసీ రోడ్డు. ఆ రోడ్డు జీవీఎంసీ వేయాలని చెప్పి ఎస్కోట్ నియోజకవర్గం సంబంధించినటువంటి ఎమ్మెల్యే చెప్తున్నారు. అవును ఎమ్మె వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎస్కోట నియోజకవర్గం వేయాలని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఒక పక్క ఇది గజ్వీనగరం ఎస్కోట నియోజకవర్గం సంబంధించినటువంటి మధ్యలో ఉన్నటువంటి రోడ్డు ఇది. నేనేమంటానంటే ఆ రోడ్డు అయితే సమస్య అసలు సుమారు ప్రభుత్వాలు అయితే మారుతున్నాయి కానీ ఇప్పటికీ కూడా మనం వెళ్తున్నాం చాలా మంది వెళ్తున్నారు కానీ అసలు ఆ సమస్య పరిష్కారం 5 కిలోమీటర్లో 6 కిలోమీటర్ సంతోష్ గారు అది 6 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఎందుకంటే నేను చాలాసార్లు దాని మీద ట్రావెల్ చేశాను. అక్కడ ఏంటంటే డ్యామ్ వరకు కొంత భాగం గజపినగరం ఉంటుంది, మిగతా భాగం మధుపాడ గ్రామం వరకు ఆ మధుపాడ మీద నుంచే వెళ్తుంది కొద్ది పార్ట్ వరకును. అయితే దీనికి అప్పట్లో ఈ డ్రింకింగ్ వాటర్ తీసుకువెళ్ళాలనేసని దాని రోడ్డు పక్క నుంచే మీకు పైప్ లైన్ వేసుకువెళ్ళారు. ఆ పర్పస్ మీద వాళ్ళకి షార్ట్ కట్ కాబట్టి అక్కడి నుంచి రోడ్డు రైతుల దగ్గర ఎక్వైర్ చేసుకొని తీసుకువెళ్ళారు. అది వేయవలసింది కూడా కంప్లీట్గా జీవీఎంసీ వెళ్ళి వేయాలి. అది ముట్టుకోవడానికి కూడా లేదు, ఎందుకు భూమి కొని వేసింది వాళ్ళది జీవీఎంసీ వాళ్ళది. సో మరి ఇంకా ఆర్ఎన్బి వాళ్ళు కానీ లేకపోతే పిఆర్ డిపార్ట్మెంట్ కానీ ఇవి టచ్ చేయడానికి దాని మీద రైట్ లేదు కదా. ఓకే జీవీఎంసీ వేయాలి కానీ ఒక స్థానిక ఎమ్మెల్యేగా రిప్రజెంట్ చేయాలి కదా. దుస్సారించారు సారించాలి మరి వేయడానికి బాధ్యత తీసుకోవాలి వేయలేదని చెప్పారు. మా శాసనసభ్యుడు కూడా ఆల్రెడీ జీవీఎంసీకి తెలియచేయడం జరిగింది. ఇది నా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటిది ఖచ్చితంగా అది చెయ్యాలనిసని చెప్పడం జరిగింది. కానీ మరి అది కాదు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఎవరు పట్టించుకోలేదు. గత ఇప్పటి నుంచి కాదు, ఇది డ్యామ్ తయారైన దగ్గర నుంచి కూడా చాలా ప్రభుత్వాలు మారాయి. కానీ అది సీసీ రోడ్డు ఒకసారి మేము కూడా స్వయంగా సభంహరి గారు ఒకసారి మేయర్ చేశారు కదా, ఆ మేయర్ చేసేటప్పుడు అప్పుడు సభంహరికి నాకు మంచి బాగా ఫ్రెండ్షిప్ అన్నమాట. నేనే ప్రత్యక్షంగా మీ హయాంలోనే అవ్వాలనేసని నేను ఆయన చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే ఈ ప్రాంత వాడికైనా అది మీకు జీవీఎంసీ పరిధిలోనండి ఖచ్చితంగా చెయ్యాలని అంటే అప్పుడు ఆయన ఏం చేశారంటే బ్లాక్ మెట్లో ఒకసారి శాంక్షన్ చేశారు. ఆయన టైంలోనే బ్లాక్ మెట్ల ఒకటి వేయడం జరిగింది. తర్వాత దాన్ని బీటీ రోడ్డు వేయాలని అన్నాం చూద్దామని అన్నారు. అది ఆయన పీరియడ్లోనే అది అవ్వలేదు. ఆ తర్వాత నుంచి కూడా మరి ఎంతమంది మారినా సరే ఏమీ అవ్వలేదు. ఇది ప్యూర్లీ అది జీవీఎంసీ ఒక 2-3 కోట్లు కనుక వైసీపీ వస్తే చేస్తానంటారా రోడ్డు? వైసీపీ వస్తే ఖచ్చితంగా మేము ప్రయత్నం చేసి మళ్ళీ జీవీఎంసీలో ప్రెజర్ పెట్టి మా స్థానిక శాసనసభ్యుల ద్వారా కానీ ప్రెజర్ పెట్టి ఆ రోడ్డు వేయించడానికి మాత్రం సాధిస్తాం. రోడ్లు అవసరం కూడా, రోడ్లు సక్రమంగా ఉన్నాయని చెప్పి మీరే చెప్తున్నారు. అయితే చాలా గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా రోడ్లు లేక డోలీలోనే వాళ్ళని మోసుకొని హాస్పిటల్ తీసుకొచ్చినటువంటి మేము వార్తలు చాలా సార్లు చేసాం, ప్రసారం కూడా చేసాం. అదే దానికి నేపథ్యంలో ఏంటి అసలు ఆ గిరిజన గ్రామాలకి రోడ్లు వేయలేకపోవడం గల కారణాలు ఏంటి? కారణం అంటే గిరిజన గ్రామాలు అన్ని లేవు. ఆ డోలీ తీసుకొచ్చినటువంటి ఆ ప్రాంతంలోనే ప్రత్యక్షంగా మా శాసనసభ్యులు ఆ గ్రామాలకు వెళ్ళడం జరిగింది. ఎంత ఇబ్బంది ఉన్నదనిసి చెప్తే దానికే ఇప్పుడు ఆయన ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి అడగడం జరిగింది. దానికి రోడ్డు శాంక్షన్ కూడా చేయడం జరిగింది. ఈ ఎలక్షన్ వల్ల అది అవ్వలేదు కానీ ఖచ్చితంగా రేపు టర్మ్ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ రోడ్డు అవుతుంది. అదైతే ఇన్సూరెన్స్ మేము కంప్లీట్గా ఇవ్వగలుగుతాం. అది ఎందుకంటే ప్రాసెస్ జరిగింది కాబట్టి మా శాసనసభ్యుడు చేసాడు, అది జరిగింది, అది వాస్తవం అన్నమాట. ఎక్కడైతే మనం డోలీ నుంచి తీసుకొచ్చామో ఆ ప్రాంతం కూడా గడవండి శ్రీనివాసరావు గారు వెళ్ళి చూడడం కూడా జరిగింది. వెంటనే ఇమీడియట్లీగా ఆయన చెప్పడం కూడా జరిగింది. ఆయన చేయగలడు కూడా పర్వాలేదు, చేస్తారు. సీఎం ఆఫీస్లో కూడా పెద్దలను పట్టుకొని ఆయన చేయగలరు. గిరిజన సమస్యలు రోడ్లు సమస్య తీరే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఖచ్చితంగా రేపు నెక్స్ట్ మా కడుమండి శ్రీనివాసరావు గెలిస్తే మా ప్రాంతంలో ఉన్నటువంటి ఎక్కడైనా మా దృష్టికి వచ్చినటువంటివన్నీ క్లోజ్ అవుతాయి. ప్రధానంగా పొలిటికల్ చూసుకున్నట్లయితే మనకి ఇందుకూరి రఘురాజు ఎమ్మెల్సీ రఘురాజు గారి భార్య సతీమణి ఈ మధ్య కాలంలోనే తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆయన కానీ లేకపోతే ఆయన సతీమణి కానీ మనకు వైసీపీకి రేపు వచ్చే ఎన్నికల్లో ఎలాంటి నష్టం చేకూరే అవకాశం ఉంది, ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉందంటారు?
జనరల్గా ఆయన కూడా కాన్సెన్స్ లీడరు, ఆయన కూడా పోటీ చేసినటువంటి అభ్యర్థి. యాక్చువల్గా పార్టీని విడిపోవడం అనేది దురదృష్టకరం. ఆయనకు ఉన్నటువంటి కారణాలు మరి మనం ఏమైతే పైకి చెప్పుకోలేము, కానీ పార్టీ ఒక ఎమ్మెల్సీ ఇచ్చింది, సో తను కూడా వైఎస్ఎంపీ ఇచ్చారు. వాళ్ళకి ఏదో ఎమ్మెల్యే గారికి తనకి మధ్యలో వాళ్ళిద్దరికీ మరి నప్పలేనటువంటి అంశాలు అయితే మనకు తెలియదు, కానీ ఆయనకి ఏదో బాధపడి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ స్థాయిలో వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఎంతో కొంత నష్టం ఉంటుంది. నష్టం ఉండదు, ఉండదు అని అంటే మాత్రం అది ఒప్పుకోం, కానీ ఉంటుంది. అయితే ఆశించినంత మేర ఉండదు, అంటే అంతో కొంత ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని ఆల్రెడీ దిద్దుబాటు చర్యలు చేయడం కూడా జరిగింది. బొత్స సత్యనారాయణ గారు దానిలో రంగంలో ఎదిగి, మరి సత్యబాబు గారికి మా కాన్స్టిట్యూన్సీలో తెలియదు, పార్లమెంట్కి మరి మేడం గారు ఝాన్సీ గారే కదా, సో అందరికీ చెప్పడం. మరి అంటే నేను అనేది ఏంటంటే 2009 ఎన్నికల్లో రఘురాజు ఇండిపెండెంట్గా వేశారు, అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అయినటువంటి పరిస్థితి ఇబ్బంది అయింది. 2014లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీని తరపు పోటీ చేస్తారు, వైసీపీకి ఇబ్బంది అయింది. అవును, ఇంకా 2 సార్లు కూడా కోల లలిత్ కుమార్ అక్కడ గెలిచారు. అంటే రఘురాజు గారి ప్రభావం చాలా కనిపించింది. అవును, 21 సార్లు 30,000 ఓట్లు అతనికి వచ్చాయి, మరొకసారి 25,000 ఓట్లు వచ్చాయి. మరి ఇప్పుడు 2024 ఎలక్షన్ లో ఆయన ప్రభావం ఎంత మేర ఉండే అవకాశం ఉందంటారు? మీరు మంచి క్వశ్చన్ వేస్తారు. ఎందుకంటే ఇప్పుడు నేను అభ్యర్థిగా నిలబడడం వేరే, నేను ఇగో సంతోష్ గారికి ఓటు వేయండి అనేది వేరే. ఇప్పుడు ప్రజలు బాగా తెలివి మిగిపోయారు. ఆ 2 సార్లు కూడా అతను అభ్యర్థి, అయ్యో నా మనిషి, మాకు కష్టకాలు చూసినటువంటి వాడు కాబట్టి అనేది పార్టీని వదిలి కొంతమంది చేశారు. ఇండిపెండెంట్గా ఉండేటప్పుడు కూడా కొన్ని కొన్ని సామాజిక వర్గాలు కలిసి ఏదైనా ఏదో అన్యాయం జరిగింది అనేసి అని పెట్టారు. కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి, జనాల్లో ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు, వైఎస్ఆర్ పార్టీలో వైఎస్ఎంపీ ఇచ్చారు, కేడర్ కూడాను మనకి ఏమి అన్యాయం జరగలేదు, కానీ ఎమ్మెల్యే గారికి ఆయనకి నప్పక ఆయన ఎందుకో వెళ్ళిపోయారు. సో ఇప్పుడు మనం అలాగనిసని పార్టీని విభేదించకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఉన్నాయి, మళ్ళీ మనకు జగన్ రావాలి, జగన్ వస్తేనే మళ్ళీ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మనకు అందుతాయి. అందుచేత ఎవరు పార్టీ మారి వెళ్ళిపోయినా సరే మనం జగన్ గారికి ఓటు వేయాలన్నట్టు ఒక గట్టి సంకల్పంతో ఓటర్స్ ఉన్నారు. సో అందుచేత ఎవరు వెళ్ళిపోయినా సరే అంత ప్రభావం పడదు. ఏదో కాదు, ఎందుకు రఘురాజు గారు, ఎమ్మెల్సీ రఘురాజు గారు అంటే సుమారు 800 కిలోమీటర్లు పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ప్రియ శిష్యులుగా మెప్పించుకున్నారు, ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అంటారు? అదే కదా, ఇప్పుడు మాకు కూడా ఆశ్చర్యపోవలసిన విషయం ఏంటంటే, ముందుగాను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి అనే బలమైన సంకేతంతో నాతో కూడా స్థానం కూడా ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు, మంచి మంచి స్థానమే ఇచ్చారు. కానీ ఎందుకు ఆయన ఎమ్మెల్యే పోటీ చేద్దాం అనుకున్నారా, ఏంటి అన్నారు? అక్కడ అంటే ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆయన ఎప్పుడు కూడా అనలేదు. ఒకసారి ఏదో మామూలుగా అన్నాడు, మా ఆవిడకి సీట్ ఇస్తే గెలుస్తాం అనేసి చెప్పారు. కానీ అక్కడ సామాజిక వర్గాలు ఉన్నాయి కదా, సో అది జగన్మోహన్ రెడ్డి గారు అది చాలా క్లారిటీతో ఉన్నారు కాబట్టి నేను ప్రయత్నం చేశాను. సో నాకు కూడా చెప్పారు, నేను ఒకవేళ కడుపున సీన్కి ఇవ్వకపోతే నాకు ఇవ్వండి అనేసి అన్నీ నేను కూడా చెప్పాను. సీన్కి ఇస్తే మరి లేదు, కలిసి పనిచేస్తాం, పార్టీ కలిసి పనిచేస్తాం. నేను ఎప్పుడూ కూడా అది మైండ్లో పెట్టుకోను, నేను అడిగాను కదా నాకు ఇవ్వలేదు కదా పార్టీకి వ్యతిరేకంగా వెళ్ళిపోవాలి కదా అనే యాటిట్యూడ్ నాకు ఇప్పుడు కాదు. గత 5-6 టర్ముల నుంచి కూడా పార్టీ లైన్లోనే ఉంటాను. ఎందుకు అంటే కాంట్రవర్సీ పాలిటిక్స్ నేను చేయను. పార్టీ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో 100% సిన్సర్టీగా చేసే మనస్తత్వం. అలాగని ఇప్పుడు రఘురాజు గారితో కంపేర్ చేసుకోవాలంటే, రఘురాజు ఆ సంకల్పం మంచిది అంతా చేశారు, చేసిన తర్వాత ఇమీడియట్లీగా వచ్చి ఇదే ఎమ్మెల్యే గారితో తనకి చిన్న చిన్న విభేదాలు ఉన్నాయి, అది ఫుల్ పెడ్జ్లోని కూర్చోబెట్టి క్లియర్ చేసుకుంటే బాగుండు. సో దానికి నేను అందపడలేదు. దానివల్ల ఏమైందంటే ఇద్దరిలోనూ కూడా గ్యాప్ అలా పెరిగిపోయింది. ఆ పెరిగిపోవడం కూర్చోబెట్టి మాట్లాడడం అనేది సాక్షాత్తు మినిస్టర్ గారి నివాసంలోనే జరిగిందని చెప్పి ఒక మినిస్టర్ గారి నివాసంలోని ఇద్దరు కూర్చోబెట్టి మాట్లాడించారని చెప్పి మినిస్టర్ గారు కూడా తర్వాత కూడా ఒక వ్యతిరేకంగా వెళ్ళినటువంటి నేపథ్యం. మినిస్టర్ గారి దగ్గర కూర్చోబెట్టి ఇద్దరిని ఎమ్మెల్యే గారిని ఆయన మందలించారు, అలాగే రోగిని కూడా మందలించారు. ఇద్దరు కూడా పార్టీకి మీరు ఒక గొడవ పడితే ఇబ్బంది పడతాము అది కాదు అనేసి అని వారు చెప్పడం కూడా జరిగింది. కానీ వారు బలంగా చెప్పారు, కానీ వీళ్ళిద్దరిలో కథ ఉంది కలిసి వెళ్ళాలని. ఆ తర్వాత చిన్నసేని గారు కూడా
ఇద్దరికి కూడా చెప్పడం జరిగింది, బలంగా చెప్పడం జరిగింది. పార్టీ నష్టపోద్ది, మీరు ఇలాంటి పనులు చేయకండి అనిసినా వారు కూడా రంగంలో ఎదిగి ఎవరు చెప్పాల్సింది వాళ్ళకి చెప్పారు. కానీ వాళ్ళిద్దరూ కలి లేకపోయారు. ఆ కలి లేకపోవడంతో ఏమైందంటే ఇతను మనసు హర్ట్ చేసుకొని కడుపుని సీన్ని మార్చాలని అంటాడు ఇతను. అయితే పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ మనం మార్చమన్నాం అనేది ఇంకేముంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి చెప్పిన తర్వాత ఆయన మాట వెనక్కి తీసుకోడు కదా. సో ఇది మార్చలేదు కాబట్టి నేను పార్టీని వదిలి వెళ్ళిపోయాను అని నేను. నాయుడుబాబు గారు, మరో ప్రశ్న. అయితే నియోజకవర్గం సంబంధించి కడుపుని శ్రీనివాసరావు గారు అక్కడ అభ్యర్థి, ఇంకా ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ గారు, ఆమె ప్రచారం ఏ విధంగా జరుగుతుంది? జనగా మేడం గారు అయితే ప్రచారానికి చాలాసార్లు చాలా పర్యాలు వచ్చారు. ఆవిడ వచ్చినా రాకపోయినా బొత్స కుటుంబం మీద మా నియోజకవర్గంలోని అభిమానులు ఉన్నారు, ఆ సామాజిక వర్గం ఉంది, మేమందరమే ఉన్నాము. 100% ఇప్పుడు కాదు కదా, బొత్స సత్యబాబు గారు మినిస్టర్ చేసినప్పుడు మేడం గారు ఇక్కడ పార్లమెంటుకి చేసి, మాకు కాకపోయినా జడ్పీ చైర్మన్గా చేసి అనేక ఫంక్షన్లోనే అనేక పర్యాయాలు కలిశారన్నమాట. సో అందుచేత ఆవిడ పేరు పూర్తిగా అందరికీ తెలుసు. సో మంచి మెజారిటీగా మా దగ్గర వస్తుంది, మేడం గారికి వస్తుంది, ఇది వస్తుంది. మేనిఫెస్టో చూసుకున్నట్లయితే వైసీపీ మేనిఫెస్టోకి కూటమి మేనిఫెస్టోకి మధ్య వ్యత్యాసం ఏది బాగుంది అంటారు అంటే, వాళ్ళ మేనిఫెస్టో బాగుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మంచి క్వశ్చన్. జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతుంది, మీరు ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రజలకి రేపు ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేసే దిశగానే ఆయన ఇచ్చారు. ఎక్కడా కూడా ఆ మేనిఫెస్టో రాంగ్ లేదు, చేయగలిగిందే ఇచ్చారు. కానీ టీడీపీ ప్రభుత్వం వాళ్ళ ముగ్గురు కూటమి కూడా జనాల్ని అట్రాక్ట్ చేయడానికి ఇచ్చారు తప్పించి ఇంప్లిమెంటేషన్ కాదు. ఇది దయచేసి మీ ద్వారాగా ప్రజలందరికీ కూడా నేను అదే గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు ఉన్నటువంటి మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలకి సంవత్సరానికి కూడా 70,000 కోట్ల రూపాయలు అవుతుంది ఇప్పుడున్నటువంటిది. దీనికే గుండెలు బాధేసుకొని ఈ కూటమి అంతా కూడా శ్రీలంక లాగైపోద్ది, లేకపోతే ఇంకొకలాగైపోద్ది, బీహార్ లాగైపోద్ది అని చెప్పినటువంటి ఈ పెద్ద మనుషులు, దీనికి 70,000 అయితే ఈరోజు సూపర్ సిక్స్ అని ఆయన ప్రకటించిన దానికి సుమారుగా 160,000 కోట్ల రూపాయలు దీనికి పెట్టాలి వాళ్ళు. ఇప్పుడు 154,000 కోట్లు ఎంతో అవుతుంది దీనికి లెక్కేస్తే, చంద్రబాబు నాయుడు గారు పెట్టింది 70,000 కోట్లకే మనకు దిక్కులేని పరిస్థితి అయితే ఇలా ఏ విధంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు? అది ఎక్కడ కూడా వాళ్ళు చెప్పట్లేదు. మేము ఇంప్లిమెంట్ చేస్తామనేది వాళ్ళు ఎక్కడ చెప్పట్లేదు కదా. కేవలం వాళ్ళు ఇచ్చిన, వాళ్ళు ప్రకటించినటువంటిది ప్రజలు తెలుసుకోవాలి, ఇది బోగస్, అది చేసేటటువంటి మేనిఫెస్టో కాదు. మా ముఖ్యమంత్రి గారు ఇచ్చింది, చేసిన మేనిఫెస్టో ఇచ్చారు, చేయలేనటువంటి మేనిఫెస్టో. గతంలో 2014లో కూడా 600 హామీలు చంద్రబాబు నాయుడు ఇచ్చారు. ఈ నేటికి కూడా బాబు వస్తే జాబ్ వస్తుంది అని అన్నారు. ఈ జిల్లాలో ఎంతమందికి ఇచ్చారు? మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నవరత్నాలని నవమోసాలు అని చెప్పి ఆయన ఆరోపిస్తున్నారు, ఆ వ్యాఖ్యానిస్తున్నారు. ఏంటంటే దానికి మీ కామెంట్ ఏంటి? అతను మోసగాడు కాబట్టే ఈ నవరత్నాలు మోసాలు అంటున్నారు. కానీ జనం ఎవరు అలాగ అనుకోవట్లేదు. నేను మోసం చేస్తున్నాను సుమా, ఈ నవరత్నాలు పక్కా మోసం అని ఆయన అంటున్నాడు. అతను మోసగాడు కాబట్టే ఆ విధమైనటువంటి మాటలు అన్నాడు తప్పించి, నవరత్నాల్లో మీరు తెలుసుకున్నటువంటిది మన జిల్లా వరకు మీ వాజీ ఛానల్కి మంచి గుర్తింపు ఉంది, మంచి ప్రయారిటీ ఉంది, మీరు ఎంక్వైరీ చేయండి. మా ఈ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి నవరత్నాలు ఎక్కడైనా మోసం ఉందేమోనండి? మోసం అంటే ఏంటి? ఆ గ్రామాల్లోని ఈ నవరత్నాల్లో ఎవరికైనా కుటుంబం ఎలిజిబిలిటీ ఉంటే ఇవ్వకపోతే మేము మోసం చేసినట్టు, మా ప్రెసిడెంట్ మా కార్యకర్త ఎవరో ఒకడు అడ్డు చెప్తే దాన్ని మోసం చేసినట్లు ఆశపెట్టి మేము ఏదో మోసం చేసినట్లు. అలా మా నాయకుల దగ్గర ఎక్కడ లేదే, మా నాయకుల తాలూకా గౌరవ మర్యాదలు గ్రామాల్లోని ఈరోజు ఆ నవరత్నాల వల్ల ఎంతగా పెంచారనంటే, ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా 270,000 కోట్ల రూపాయలు 130 సార్లు డీపీటీ ద్వారాగా ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ భారతదేశంలోని జగన్మోహన్ రెడ్డి గారే. ఇది ఎక్కడ మోసం అవుతుంది? ఎక్కడైనా సరే ఒక రూపాయి పక్కకి వెళ్ళిందా? ఈయన తెచ్చినటువంటిది కానీ, ఈ రాష్ట్రం నుంచి వచ్చిన వనరులు కానీ, ఈరోజు కొనుగోలు శక్తి ఈరోజు పెరిగింది అంటే ప్రతి గ్రామంలో కూడా అది ఎవరి మహిమ? కేవలం అది జగన్మోహన్ రెడ్డి గారే. ఆరోజు చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు కొనుగోలు శక్తి ఎక్కడుంది అసలు? ఒక టీ కొట్టువాడు పేద పరిస్థితి. ఈరోజు అందరూ కూడా ధనవంతులు అయ్యారు, లక్షాధికారులు అయ్యారు. ప్రతి ఇంటింటికి కూడా లక్షాధికారులు చేసినటువంటి ఆయన వైఎస్ఆర్ పార్టీలో కనిపించింది. గత 5 సంవత్సరాల్లో కానీ చంద్రబాబు నాయుడు అప్పుడు చేసినటువంటి ప్రభుత్వంలో కానీ ఎక్కడ కూడా ఎవరికి ఇచ్చారు డబ్బులు అసలు? ఆయన చెప్పమనండి, ఆయన చేసినటువంటి అప్పుకి లెక్క చెప్పమనండి. మా ముఖ్యమంత్రి గారు తేటతెల్లంగా ఇలా రెండూ చెప్పారు, ఇదిగో చంద్రబాబు నాయుడు తెచ్చిన అప్పుది, ఇది నేను తెచ్చిన అప్పుది. ఆయన ఎవరికి పెంచాడో అడగండి, నేను ఎవరికి ఇచ్చానో
చూపించండి అని చాలా క్లియర్గా చెప్పారు. ఈరోజు వాళ్ళు ఎందుకు ఆ విధంగా చెప్పలేకపోతున్నారు? పవన్ కళ్యాణ్ దానికి సమాధానం చెప్పలేకపోతున్నాడు, అతను సమాధానం చెప్పలేకపోతున్నాడు. ఇది ప్రశ్న. చివరిగా నియోజకవర్గంలోని రేపు వచ్చే ఎన్నికల్లో పోల్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉండబోతుంది, మీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందా, ఏంటంటారు? ఖచ్చితంగా ఇప్పటికే మాకు ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి మా క్యాడర్ కానీ మాకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పార్టీ అయితే గ్రామాల్లో చాలా పటిష్టంగా ఉంది. దానికి కారణం కూడా అదే చెప్తున్నాను, ఏవైతే నవరత్నాలకు మించి ఇచ్చారు, ఈరోజు సంక్షేమం ఇచ్చారు, అభివృద్ధి ఇచ్చారు. మీకు ఒక్కటే సోదరా, ఓట్లు పడ్డానికి కూడా కారణం మెయిన్ రీజన్ కూడా నేను ఒకటే చెప్పేస్తున్నాను సంతోష్ గారు. ఈరోజు గ్రామాలు చూస్తే ఒకప్పుడు ఉన్నటువంటి స్ట్రక్చర్కి, తెలుగుదేశం గత పాలకులు పరిపాలించినటువంటి స్ట్రక్చర్కి, ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి స్ట్రక్చర్కి రూపురేఖలు క్లియర్గా మారాయి. నాతో వస్తే నేను చూపిస్తాను. గతంలో ఉన్నటువంటి విలేజ్లు ఫోటోలు కూడా ఉన్నాయి, ఇప్పుడు వీళ్ళు కూడా. ఎందుకంటే గతంలో ఒక మండలంలో ఉందనుకోండి, ఒక ఎంఆర్ఓ ఆఫీసు, ఒక ఎండిఓ ఆఫీసు, ఒక ఇంజనీరింగ్ ఆఫీసు ఉండేది. కానీ ఇప్పుడు ఒక గ్రామానికే ఒక సచివాలయం, దాంట్లోనే ఒక 10 మంది ఎంప్లాయీస్, వాళ్ళందరికీ కూడా ఆ గ్రామానికి వచ్చినటువంటి పంచడానికి ఒక వాలంటీర్ వ్యవస్థ, ఒక ఆర్బీకే సెంటర్, ఒక వెల్నెస్ సెంటర్, ఇవన్నీ బ్రహ్మాండంగా మంచి స్టాండర్డ్స్తో కట్టినటువంటివి క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. అది అభివృద్ధి. ఇంకా సంక్షేమం అనేది ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా, అర్హత కలిగినటువంటి ప్రతి వ్యక్తికి కూడా, వీడు తెలుగుదేశమా లేకపోతే జనసేన పార్టీయా లేకపోతే బీజేపీయా కాంగ్రెసా అనేది చూడకంట ఆ మహానుభావుడు ఇచ్చాడు. ఈ విషయాన్ని నేను ప్రజలు గమనించి జగన్మోహన్ రెడ్డి గారికి మనం రుణం తీర్చుకోవాలి, అటువంటి ముఖ్యమంత్రి అయితేనే మన స్థితిగతులు కానీ మన ప్రాంతాలు కానీ బాగుపడతాయి. ఒక ఏకైక మంచి అద్భుతమైనటువంటి రాజధాని మన విశాఖపట్నం వస్తుందంటే ఉత్తరాంధ్ర వాసులందరూ కూడా దీన్ని గమనించి ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి వేస్తే మన తలరాతలే మార్చేటట్టు ఉంటుంది. ఇది ఇంతకంటే ఇంకే ముఖ్యమంత్రి కూడా చేయలేరు. ఇది దీనికి సంబంధించినటువంటి ఎస్కోడ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందని చెప్పి దీనికి సంబంధించి అంటే వెల్మ కార్పొరేషన్ చైర్మన్, రాష్ట్ర చైర్మన్ నకిల్ నాయుడు బాబు గారు చెప్తున్నారు. సిద్ధయుద్ధం కార్యక్రమం ఇంతతో సమాప్తం. నమస్కారం.